ఓం శ్రీ గురు భియో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి భాగంలో పల్లముగా ఉండడం వల్ల వ్యాపారాలకు సంబంధించి తయారీ కేంద్రాలకు సంబంధించి ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అదేవిధంగా ఇండ్లకు సంబంధించినటువంటి బాత్రూములలో బాతు టబ్బులు ఏర్పాటు చేసుకోవచ్చు స్నాన తొట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదంతా కూడాను స్వీట్లకు సంబంధించి ఒక తయారీ కేంద్రం ఉండింది కార్ఖానా ఉండింది ఇది దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి తయారీ కేంద్రం ఇక్కడ దక్షిణాగ్నేయంలో ద్వారం ఉండింది ఇక్కడ చక్కగా నడక కోసం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడంతా కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే నైసర్గికంగా వీరికి ఈ దక్షిణం అంతా కూడాను దక్షిణ భాగానికి సంబంధించినటువంటి నైరుతి అంతా కూడాను డౌన్లో ఉండడము దక్షిణం అంతా ఎక్కువగా ఖాళీ ఉండడం జరిగింది ఇది వీరికి రెంట్కు ఉన్నటువంటి నిర్మాణం అయినప్పటికీ కూడాను ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి అంశం వాళ్ళు నన్ను అడగడం జరిగింది సార్ మేము అద్దెకుంటున్నాం కదండి మా మా పైన కూడాను ఆ ప్రభావం ఉంటుందా లేదంటే ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి యజమానికే ఉంటుందా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఈ నివాసానికి సంబంధించి లేదంటే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ ప్లింత్ స్పేస్లో ఎవరైతే నివసిస్తున్నారో ఆ గృహస్థుల పైన ఎక్కువగా ఈ దోషాలకు సంబంధించినటువంటి ప్రభావాలు ఉంటాయండి ఇంటి ఓనరు లేదంటే నిర్మాణానికి సంబంధించిన ఓనరు ఇక్కడ ఉండడు కాబట్టి ఆయనకి సంబంధించి ఉండేటువంటి ప్రభావం స్వల్పంగా ఉంటుంది ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో ఎవరైతే ఇక్కడ దీని నిర్వహణ కావచ్చు లేదంటే ఎవరైతే ఉంటూ ఇదంతా చూసుకుంటూ ఉంటారో వారికి సంబంధించి ఇది ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఈ నైరుతి భాగం మొత్తం కూడాను డౌన్ ఎప్పుడైతే ఉంటుందో పల్లం ఎప్పుడైతే ఉంటుందో యజమానికి స్థిరత్వం అనేది ఉండదు యజమానికి బలం అనేది ఉండదు ఎంత కష్టపడ్డా కానీ ఉపయోగం ఉండదు ఫలిత శూన్యమైపోతుంది నేను చాలామందిని అబ్జర్వ్ చేయడం జరిగింది నైరుతిలో ఎవరికైతే వీక్గా ఉంటుందో నైరుతి బలం కోల్పోయి ఉంటుందో యజమాని ఏ విషయం పైన సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం బలంగా అవి ఆ విషయానికి సంబంధించి నిలబడలేకపోవటం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోవటము స్ట్రాటజీస్ ఉపయోగించలేకపోవటం బిజినెస్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నైరుతిలో పల్లం ఉంది అని అంటే మాత్రం వ్యాపారాలకు సంబంధించి తయారీ కేంద్రాలకు సంబంధించి తయారీ కేంద్రాలకు అయితే మాత్రం పెద్ద పెద్ద వాటికి సంబంధించి లేబర్ నుంచి స్ట్రైక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేబర్ నుంచి ఆ నిర్మ ఉత్పత్తికి సంబంధించి కావచ్చు తయారీ కేంద్రానికి సంబంధించి కావచ్చు అది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న వాటికి సంబంధించి కుటీర పరిశ్రమలకు సంబంధించి ఆ నిర్వహణ అనేది చేయలేకపోవటం లాభాలు లేకపోవటం ఏదైతే వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేస్తారో ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి వెళ్ళిన తర్వాత క్రెడిట్స్ ఎక్కువగా ఉండడము ఆ క్రెడిట్స్ మళ్ళీ తిరిగి వీరికి రాకపోవడం అప్పులు అనేవి తిరిగి రాకపోవటము బిజినెస్లో మనీ రొటేషన్ లేకపోవటము యజమాని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటము ఇట్లాంటి చాలా సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పార్ట్నర్స్ బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ పార్ట్నర్స్ మధ్య విభేదాలతో ఆ బిజినెస్ ఆగిపోవటము లేదంటే ఆ బిజినెస్ లేదంటే వ్యాపారానికి సంబంధించి కోర్టులో పిటిషన్స్ ఫైల్ అవడం ఇట్లాంటివి చాలా కేసెస్ కూడాను జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను నైరుతికి సంబంధించి పల్లంగా ఉండే విధంగా ఏర్పాటు చేయకండి ఇక్కడ వీరికి నేను ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే మీరు అద్దెకు ఉన్నప్పటికీ ఈ స్థలం యజమాని కావచ్చు లేదంటే ఈ నిర్మాణపు యజమాని ఆయన డబ్బులు పెట్టుకోకపోయినా కానీ మీరు ఇదంతా స్థలం అంతా ఇక్కడ నైరుతి భాగం అంతా నీట్గా క్లీన్ చేసేసేసి ఒక నాలుగైదు ట్రక్కులు మట్టి తీసుకొచ్చి మొత్తం ఫిల్ చేసేసేయండి అదేవిధంగా ఫ్యాబ్రికేషన్తో మీరు ఒక టెంపరీ రూమ్ లాగా క్రియేట్ చేసుకోండి ఇక్కడ స్టోర్ రూమ్ లాగా మీ వ్యాపార అవసరార్థం ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇన్ని రోజులుగా ఉన్నటువంటి ఆ దోషం కూడాను క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను వారికి చెప్పడం జరిగింది తర్వాత ఇండ్లకు సంబంధించి బాత్రూముల్లో బాతు డబ్బులు ఉండొచ్చా ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటి అని అంటే ఇండ్లు కట్టుకునేటువంటి వారు పైన ఒక మాస్టర్ బెడ్రూమ్ ప్లేస్లో బెడ్రూము అదేవిధంగా ఒక అటాచ్డ్ బాత్రూము ఈ విధంగా తీసుకుంటున్నారు కింద స్ట్రక్చరల్గా ఎక్కడైతే బాత్ బాత్రూమ్స్ బెడ్రూమ్స్ ఇవన్నీ వచ్చాయో పైకి వచ్చేసరికి అక్కడ అవన్నీ తీసేసుకొని లేదంటే కొద్దిగా పెద్దగా తీసేసుకొని మోడ్రన్ బాత్రూము డ్రెస్సింగ్ టేబుల్ వాకి వాకిన్ వార్డ్రోబ్స్ డ్రెస్సింగ్ ఏరియాసు ఇలాగ అన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగ తీసుకున్నప్పుడు వారి పిల్లల కోసం కావచ్చు మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న కోరిక వల్ల కావచ్చు బాత్ టబ్బులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాత్ టబ్ ఒక కార్నర్ అంతా బ్లాక్ చేసేసి రాయితో ఇక్కడ మీరు ఫిజికల్గా చెక్ చేయొచ్చు ఈ కన్స్ట్రక్షన్ అంతా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏదైతే ఈ బాత్ టబ్ ఉందో నియర్లీ ఒక ట్వంటీ థౌజండ్లో ఈ బాత్ టబ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫిజికల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయచ్చు ఈ బాత్ డబ్బు వచ్చేసి చాలా ఎక్కువ కాస్టే ఉంటుంది బట్ కాకపోతే ఈ రెండు గోడల మధ్యలో మొత్తం ఫిజికల్గా కన్స్ట్రక్షన్ చేసేసారు తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాత్ టబ్ గోడను రెండు గోడల మధ్యలో మొత్తం కంప్లీట్గా ఫిజికల్గా కన్స్ట్రక్షన్ చేసేసారు ఈ బాత్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ఈ ఫిజికల్ ఎర్థింగ్ ఒక ఫిజికల్ నిర్మాణం తీసుకుంటారు భౌతిక నిర్మాణం కూడా తీసుకుంటారు బాత్ టప్ చుట్టూరు ఇది ఎల్మెంట్గా కూడా పనిచేస్తుంది ఒకటే ఆబ్జెక్టు లేదంటే ఒకటే అరేంజ్మెంటు రెండు రకాలైనటువంటి తత్వాలు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది దానివల్ల సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది బాత్రూమ్ ఉన్నటువంటి లొకేషను ఆ బాత్ ఎక్కడ వచ్చింది ఈ ఫిజికల్ నిర్మాణం వీరు ఎక్కడ తీసుకున్నారు వీటన్నిటి వల్ల గృహస్థులు ఇబ్బందులు గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సాధారణ ఇళ్ళకి మామూలుగా బాత్ డబ్బులను నేను ఇటువంటి ఫిజికల్ కన్స్ట్రక్షన్స్తో ఉండేటువంటి బాత్ డబ్బులు అయితే సజెస్ట్ చేయను రెసార్ట్స్కి కావచ్చు లేదంటే బయట ఇంకెక్కడైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్స్కి సంబంధించి కావచ్చు అక్కడ ఉండేటువంటి గెస్ట్ హౌసెస్కి సంబంధించి కావచ్చు అక్కడ ఉండేటువంటి వాటికి సంబంధించి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నా సరిపోతుంది కానీ ఇండ్లకు సంబంధించి మాత్రం సజెస్టబుల్ కాదు ఒకవేళ ఇండ్లకు సంబంధించి మీకు బాత్ టబ్బులు కావాలి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడాను పింగాణిలో తయారు చేసినటువంటి ఒక బాత్ టబ్బు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంటాయి కాకపోతే బాత్ టబ్స్ ఎవరైతే పెట్టుకోవాలని అనుకుంటారో ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అనుకుంటారో ఇటువంటి బాత్ టబ్స్ని మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి వీటికి ప్రత్యేకంగా కార్నర్స్ మూసేసేసి దిమ్మెల్లాగా ఏం కట్టడం ఉండదు జస్ట్ డ్రైనేజీకి వాటర్ వెళ్ళడానికి ఆ పైప్ లైన్ ఇవి ప్లంబింగ్ మాత్రమే చేస్తారు తప్పితే ప్రత్యేకంగా ఏమీ ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ చేయరు ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటువంటి బాత్ డబ్బుకి సంబంధించి ఒకవేళ మీకు కొద్దిగా మీడియం కాస్ట్లో మీరు బాత్ డబ్బు ఫీల్ కావాలి బాత్ డబ్బుని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే బాత్ టబ్బును మీరు ఇంట్లో ఉంచుకోవాలనుకుంటే ఇలాగా కాళ్ళు ఉండేటువంటి బాత్ టబ్బులు ఉంటాయి లెగ్స్ ఉండేటువంటి బాత్ టబ్స్ ఇటువంటివి మీరు మీ బాత్రూమ్స్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవు బాత్ టబ్కి సంబంధించి దాదాపుగా మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు తర్వాత మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఫిక్స్డ్ బాత్ టబ్స్ కావాలి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాత్ టబ్ చుట్టూరు ఖాళీగా వచ్చి మధ్యలో కింద బేస్ మాత్రమే ఫిక్స్డ్గా తీసుకోవడం జరిగింది ఆ పైప్ లైన్కి సంబంధించి కావచ్చు లేదంటే ఆ బాత్ టబ్ కదలకుండా ఉండడానికి సంబంధించి కావచ్చు ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఇటువంటి బాత్ టబ్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా ఒక వాల్ టు వాల్ మధ్యలో ఒక ఫిజికల్ నిర్మాణం వచ్చేలాగా భౌతిక నిర్మాణం వచ్చేలాగా లేదంటే ఒక కార్నర్ మూసేసేలాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి ప్రయత్నం చేయకండి తద్వారా ఆ బాత్ టబ్ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి గృహస్థులు ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్